బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, మదన్ వెనుక ఉన్నది జగనే. అయితే విజయసాయి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా మదన్ని అడ్డు పెట్టుకుని విజయసాయి రెడ్డి అలానే శాంతి ఇష్యూని బయటికి తీశారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం అవ్వచ్చు, ఎందుకంటే మదన్ మోహన్ అనే వ్యక్తి ఏ అండాదండ లేకుండా ఇంత ధైర్యంగా బయటకు వచ్చి విజయసాయి రెడ్డి మీద ఈ విధమైన ఆరోపణలు, అవి వాస్తవాల అవాస్తవాల కాసేపు పక్కన పెడదాం, చేయడం వెనకమాల ఒక పెద్ద హస్తమే ఉంది అని చెప్పి ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం. ఆ పెద్ద హస్తం ఎవరు అన్నది ఇంతవరకు బహిర్గతం కాలేదు. వీళ్ళందరూ చీకటి యుద్ధాలు చేస్తున్నారు. బహిరంగ యుద్ధాలు చేస్తే ఎవరు ఎవరికి శత్రువులు, ఎవరెవరికి మిత్రులు, వాస్తవాలేంటి, అసలు వీళ్ళ యుద్ధం వెనకమాల కారణాలేంటి, ఇవన్నీ ఎవరికైనా అర్థమవుతాయి. కానీ ఇది గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన రాజ్యాల దురాక్రమణకి సంబంధించిన ఒక అంశంగా నేను చూస్తా. ఇప్పుడు వైజాగ్లో సిరిపురం భూముల దగ్గర నుంచి, సింహాచలం భూముల దగ్గర నుంచి, రిషికొండ భూముల దగ్గర నుంచి, ప్రేమ సమాజం భూముల దగ్గర నుంచి, మాన్సాస్ ట్రస్ట్ భూముల దగ్గర నుంచి ఈ భూములు అన్నిటినీ చేజిక్కించుకోవటానికి ఏ ప్రాంతంలో ఎవరు శక్తిమంతులు, ఎవరి ద్వారా మనము ఒక తోలుబొమ్మలాట ఆడించవచ్చు అనే విషయాలు గత 5 సంవత్సరాల్లో జరిగినంతగా బహుశా భారతదేశంలో ఇంకెక్కడా జరుగుండు. ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ ఉంది, దాని కింద బోలుడు కాలేజీలు ఉన్నాయి, బోలుడు ఎకరాల ఎకరాల వేల ఎకరాల భూములు ఉన్నాయి. అవి ఆ వేల ఎకరాల భూముల్ని ఏవో ఒక అడ్డదిడ్డమైన జీవోలు తీసుకొని వచ్చి ఆ భూముల్ని అన్యాక్రాంతం చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఎక్కడో బతుకుతున్న, అసలు మాకు ఈ సామ్రాజ్యం వద్దు, ఈ వారసత్వాలు వద్దు, మేము ఈ వారసత్వాల్లో మేము ఇమడలేము అని వెళ్ళిపోయిన అశోక గజపతిరాజు గారి ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ పిల్లల్ని అమ్మాయిని తీసుకుని వచ్చారు అంటే అక్కడే వీళ్ళ కుట్ర అర్థమవుతుంది. అసలు ఆ అమ్మాయిని చూస్తే ఈ రాజరిక వ్యవస్థల్లో ఉండే కొన్ని సాంప్రదాయాలు, కొన్ని అలవాట్లు అట్లాంటి వాటికి ఏమాత్రం కనీసం అర్థం చేసుకోగలిగిన అవగాహన కూడా లేని ప్రపంచంలో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయిని హఠాత్తుగా తీసుకొచ్చేసేసి ఆ ట్రస్ట్కి చైర్మన్ చేయడము అనేది ఒక రకంగా చాలామంది జీర్ణించుకోలేని విషయం. అంటే అసలు ఏంటి వీళ్ళ కారణం? ఇవి వ్యక్తిగత కారణాలా, ఆర్థిక కారణాలా, లేకపోతే సంస్థానాలని హస్తగతం చేసుకునే రాజకీయాల్లో ప్రజలకు అర్థం కాల, అర్థం కాకుండా సరే అదేదో చాలా పెద్ద వ్యవహారం మనకెందుకు అనుకున్నారు మాన్సాస్ ట్రస్ట్ విషయంలో. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా 2-3 రకాల ప్రయోజనాలు లేకుండా ఏ పని చేయడు. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు, 2 పిట్టలు కాదు, ఆయన దృష్టిలో 4-5 పిట్టలు ఉంటే గానీ దెబ్బ కొట్టడు ఆయన. అంటే సాఫీ పనులు అనుకోండి, చేసుకుంటే వెళ్ళిపోతారు. ఇలాంటి అనైతికమైన పనులు చేయాలి అంటే చాలా గ్రౌండ్ వర్క్ చెయ్యాలి. అలా మొత్తం మీద వైజాగ్ చుట్టుపక్కల ఈ భూములు, ప్రేమ సమాజం భూములు కావచ్చు, లేదంటే దస్పల్ల భూములు కావచ్చు, అలాగే కొన్ని ఏరియాల్లో నో మ్యాన్స్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్కో లేకపోతే లండన్కో అట్లా వెళ్ళిపోయి అసలు వాళ్ళ వారసులకి ఇక్కడ మాకు భూములు ఉన్నాయి అనే సంగతి కూడా తెలియకోకుండా వదిలేసిన భూములు ఉన్నాయి. అట్లాంటి వాటన్నిటినీ కూడా చుట్టబెట్టి మొత్తం మింగేయాలి అనే ఒక భూభకాసరులు లాగా వీళ్ళు తయారయ్యారు. ఒక దుష్ట చతుష్టయం అన్నమాట ఇది. ఈ ఈ అయిన వాళ్ళల్లో మరి మంచి పనికైతే ఎక్కడ వాటాల్లో తగాదాలు రావు. అంటే మంచి పని చేసే దగ్గర ఎవరు పోటీ పడరు, ఎవరో ఒకళ్ళో ఇద్దరో చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి చెత్త పనులకి, చెడ్డ పనులకి, అనైతికమైన పనులకి ఒక గ్యాంగ్ కావాలి. ఈ గ్యాంగ్ మధ్యలో
ఎప్పుడు అయినా సరే ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా, తండ్రి కూతుర్ల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో అయినా సరే వాటాల దగ్గర తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాటాల దగ్గర తేడాలు వచ్చిన వ్యవహారంలోనే విజయసాయిరెడ్డి చేసిన ఎక్కువ ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డిని కూడా కాదు అని జగన్మోహన్ రెడ్డికి చెప్పి కొంత చెప్పక కొంత విజయసాయిరెడ్డి తన సామ్రాజ్యాన్ని తను స్థాపించుకోగలిగాడు వైజాగ్లో. ఇంకా మరీ ఏడిచి వస్తున్నాడు అని చెప్పి ఆ భూమి అవి ఉన్నాయి కదా రిషికొండ భూములు ఇతనికి వచ్చేటట్లు చేయటం జరిగింది. ఏది ఏమైనా అందరికీ తెలిసింది దసపల్ల భూములు అసలు ల్యాండ్స్ వాళ్ళకి 10%, 70% విజయసాయిరెడ్డికి, మిగతా కొద్ది గొప్ప మిగిలితే ఇంకెవరికైనా అధికారులకి వాళ్ళకి. ఆ వాటాలు వేసే దగ్గర ఇప్పుడు కోతి పిల్లి పంచాయతీ ఉంటుంది రొట్టు ముక్కల దగ్గర, నీకు కొంచెం నీకు కొంచెం నాకు ఇంకొంచెం నీకు కొంచెం నీకు కొంచెం నాకు ఇంకొంచెం, ఇద్దరికి వాటా వేసేప్పుడు తనకు వాటా వేసేసుకుంది, వేసేసుకుంటే చివరికి చూస్తే ఏమైపోయింది, వాళ్ళకి తక్కువైపోయింది దీనికి ఎక్కువైపోయింది. అలాంటి పంచాయతీలు చేశాడు విజయసాయిరెడ్డి. అయితే మరి చెయ్యాలి అంటే ఎంతమందిని గుప్పెట్లో పెట్టుకోవాలి, ఎంతమందిని మోసం చెయ్యాలి, ఎంతమందిని ఏమార్చాలి, దానిలో భాగంగానే శాంతిని బాగా వాడుకున్నారు వాళ్ళు ఒక పావులాగా. శాంతి శాంతినే కాదు శాంతి భర్తను కూడా వాడుకున్నారు. మధ్యలో ఈ సుభాష్ రెడ్డి అనే అతను తీసుకొచ్చారు. ఇప్పుడు సుభాష్ రెడ్డి రెవెన్యూ లాయరు, గవర్నమెంట్ లాయరు, ఆయనకు తెలియకోకుండా ఇవన్నీ జరుగుతాయా? సుభాష్ రెడ్డి విజయసాయిరెడ్డి ఒక జట్టు, వీళ్ళకి కావాల్సింది శాంతి. అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది కాబట్టి ఆమె సహకారం కావాలి. ఇలా వీళ్ళందరూ చేసిన నాటకంలో భాగంగా ఇప్పుడు మరి తెర మీదకి ఏం కనిపిస్తుంది? అదేదో భార్యాభర్తల పంచాయతీ, తండ్రి ఎవరో తెలియని బిడ్డ, అసలు నాకు విడాకులు అయినాయి అంటాడు కాసేపు, అవలేదంటాడు కాసేపు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న మదనమోహను. సరే మా ఆయుధం మాకుంది కదా, మా కులం కార్డు ఒకటి ఉంది, మా ఏడుపుల కార్డు ఒకటి ఉంది కదా అని చెప్పి శాంతి చాలా బరువైన డైలాగులు, తెలుగు సినిమా డైలాగులు మించిన డైలాగులు వేసి ఆమె ప్రెస్ మీట్లు పెట్టి ఆమె మాట్లాడుతుంది. మదనమోహన్ ఇంకాస్త రక్తి కట్టిస్తున్నాడు. ఇవన్నీ సరిపోనట్లు విజయసాయిరెడ్డి ఆయన ఆక్రోశాన్ని, ఆయన ఆయన బాధని, ఆయన అసలు ఆయనలో మొదటి నుంచి తెలిసిందే ఆయన విశ్వరూపం, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అయిపోయి అరే ఒరే అనేదాకా, నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా, ఇలా రకరకాలు అసలు ఈ ఎపిసోడ్లోనండి ఏ ఒక్కళ్ళు వాళ్ళ పరిమితుల్లో ఉన్నారు అనడానికి ఏ ఒక్కరూ లేరు. మీడియా ఛానల్స్ దగ్గర నుంచి అసలు సూత్రధారులు పాత్రధారుల దగ్గర నుంచి ఈ మొత్తం వినోదం అంతా చూస్తూ ఈ ఇది ఇలా చేయాలి ఇది ఎలా చేయాలి అని రిమోట్ నొక్కుతున్న పెద్ద మనిషి దగ్గర నుంచి అందరూ వాళ్ళ పరిధులు పరిమితులు దాటేసి ఒక కాలుష్యాన్ని సమాజంలోకి నింపారు. ఈ నింపటం వెనకమాల వీళ్ళందరి వెనకమాల ఉన్న ఉద్దేశం ఒకటే, అసలు భూములు అవినీతి గురించి మాట్లాడొద్దు, అక్కడ దాకా మనల్ని నిలనివ్వట్లా. మనల్ని ఎంతసేపు ఎక్కడ ఉంచుతున్నారు? శాంతి, శాంతి భర్త మదన్మోహను, ఆయన అమెరికా ఎట్లా వెళ్ళాడు, ఆ అమెరికా వెళ్ళడానికి విజయసాయిరెడ్డి ఎన్ని పాటలు పడ్డాడు, దొంగతనం అతనికి పంపించాల్సిన అవసరం లేకపోయినా పంపించాను అని విజయసాయిరెడ్డి మాట తూలి మాట్లాడింది, వాస్తవాలు చెప్పేశాడు. ఇప్పుడు ఈ టెన్షన్లో ఏం చేస్తారంటే నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకండి, కన్ఫ్యూజ్ చేయకండి, నేను ఎక్కువ కొట్టేస్తాను అని చెప్పి సినిమా డైలాగ్ ఉంది. అట్లాగే ఇంతమంది మీదపడి మాట్లాడేసరికి విజయసాయిరెడ్డి కూడా తెలియకుండా ఆ నిజాలు బయటికి కక్కేసిన పరిస్థితి చూసాం కదా, ఎలా మాట్లాడాడో బయటికి వచ్చేసినాయి. నేను అతనికి సాయం చేశా, ఆ సాయం కూడా రైట్ రాయల్గా కాదు, నేను చేసింది నేను దొంగదారిగా అతన్ని అమెరికా పంపించా. ఎందుకు పంపించావు నువ్వు? మళ్ళీ పైగా వీళ్ళిద్దరి సంగతి చూసుకుంటే కనుక, శాంతి మదన్మోహన్ సంగతి చూస్తే కనుక 2016లోనే విడాకులైనాయి అని ఆవిడ చెప్తుంది. లేదు అది నేను 2024 జూన్లో సంతకం పెట్టానని అతను చెప్తున్నాడు. అతను చెప్పేదానికే కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే
సరే 2016లో మీరు విడాకులు తీసేసుకున్నారు, 2022లోను మీరు బీచ్లో డాన్సులు ఎట్లేసారు విడిపోయిన వాళ్ళు? అంటే అంత నాగరికంగా తయారయ్యారా మీరు? విదేశాల్లో విడాకులు తీసుకున్న వాళ్ళు ఎట్లా స్నేహంగా ఉంటారో అట్లా. సరే, అది కూడా నేను ఒక మంచి మనసుతోటి అమెరికా దాకా వెళ్ళావు కాబట్టి నీకు చాలా బ్రాడ్ మైండ్ వచ్చేసింది కాబట్టి నువ్వు నీ భార్యతోటి డాన్స్ వేసావు బాగుంది. కేక్ ఎందుకు కట్ చేశారు మీరు? ఎంప్లాయీస్ తీసుకొచ్చిన కేక్ అది, అందుకే అక్కడ శాంతి మేడం అని రాసింది ఆ కేక్లో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. నిజంగా విడాకులైన వాళ్ళు అంటే మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటే కూడా చేయొచ్చు, తప్పులేదు. ఒకసారి డివోర్స్ అయిన వాళ్ళు ఇంకా వాళ్ళు డివోర్స్ అయిపోయినట్టు ఉంటారు అని అనుకోవటానికి లేదు, మళ్ళీ కలవచ్చు, మళ్ళీ ఏదో కబుర్లు దేనికి. అందుకని ఆ శాంతం ఈ మొత్తం మనందరికీ ఒక కుటుంబ సంబంధాలుగా ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా కనిపిస్తుంది, ఒక బతుకు జట్కా బండిలాగా కనిపిస్తూ ఈ బతుకు జెండా బతుకు జట్కా బండిని మనకు చూపిస్తూ భూములు మింగేశారు వెనకమాల. ఆ భూములు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఎంతంత మింగారో అది కక్కాలి. ఇప్పుడు ఇప్పుడు మదన్మోహను చాలా అమాయకుడుగానూ చాలా మంచివాడి కింద చాలా బ్రాడ్ మైండ్ పర్సన్గా ఆయన చిత్రీకరించుకుంటున్నాడు, కానీ అసలు ఆయన అవినీతి సంగతి ఏంటి? అసలు విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళి నువ్వు 1 కోటి రూపాయలు మీ ఆవిడ తెమ్మంది, సరే నువ్వెందుకు తెచ్చావు? నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నువ్వు అసలు ఫోటో ఎందుకు తీసి పెట్టావు? అంటే ఎప్పుడో ఒకసారి పనికి వస్తాను, ఎప్పుడో ఒకసారి బ్లాక్మెయిల్ చెయ్యాలని. అసలు నువ్వు డబ్బులు తేవాల్సిన అవసరం ఏంటి? నువ్వు సరైనడు అయితే సరే, నీ భార్య తెమ్మంది, నువ్వేమనాలి అప్పుడు? మనకి ఈ డబ్బులు అవసరమా? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఇల్లు కొనుక్కునేది ఏంటి? నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నాకు ఇంకా ప్రమోషన్ వస్తుంది, నాకు బోలెడు జీతం వస్తుంది, నీకు బోలెడు జీతం వస్తుంది, మనం కొనుక్కోలేమా అని చెప్తాడు ఏ సరైన భర్త అయినా సరే. లేదు, ఎలాంటి పని చేసే భర్త భార్య అయినా అలాగే చెప్పాలి. మీరు అవినీతి ఇద్దరు కలిసి చేశారు, అన్నీ మీ ఇద్దరు కలిసి చేసేసారు, ఇవాళ మీకు ఎక్కడో ఈక్వేషన్స్ తేడా వచ్చినాయి. ఇంతకంటే ఎక్కువ ప్రతిఫలం ఇస్తాను అని ఇంకెవరో మీకు మభ్య పెడితే ఇవాళ వచ్చి ఈ డ్రామా ఆడుతున్నారు. ఎక్కడా మీరేంటి బ్యాలెన్స్ చూసుకుంటున్నారు? తూకం నేను ఎంత తూగుతాను? ఆ రోజు భార్య అవినీతి డబ్బుతోటి ఇద్దరం కలిసి డబ్బు సంపాదించుకుందాము అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పిన మాట విన్నారు. మీరు ఏ మాట వినకపోతే విజయసాయిరెడ్డి మీకు 1 కోటి రూపాయలు ఎందుకు ఇస్తాడు? 1.6 కోటి ఇంతకంటే లాభం ఉంటేనే కదా విజయసాయిరెడ్డి ఇస్తాడు. ఇప్పుడు దానికంటే ఎక్కువ లాభం ఏదో మదన్మోహన్ రెడ్డికి మదన్మోహన్కి ఇంకెవరో చూపిస్తున్నారు, చూపించబట్టే ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాడు. అదే లేకపోతే ఒక విజయసాయిరెడ్డి దగ్గరికి గురించి ఒక సామాన్యుడు వచ్చి ఈ విధంగా ఆ పుట్టిన బిడ్డకి తండ్రివి నువ్వే అని మాట్లాడగలుగుతున్నాడు అంటే అసలు నిజంగా మాట్లాడితే మదన్మోహన్కి ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాల్సిన అవసరం లేదు. శాంతి ఆ బిడ్డకి తండ్రివి నువ్వే అంటే అప్పుడు మాట్లాడాలి. డిఎన్ఏ టెస్ట్ నేను కాదు అని నిన్ను నిరూపించుకుంటానికి నువ్వు డిఎన్ఏ టెస్ట్ వెళ్ళాలి. అంతేగాని అసలు ఎవరు తండ్రో తెలుసుకునే హక్కు నీకు లేదు. అసలు అసలు నీ పనే అది కాదు. నిన్ను బలవంతంగా విడాకుల మీద సంతకాలు పెట్టించినా, నీ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టినా, అది 16లో పెట్టినా 24లో పెట్టినా, మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఆమె కాదు అంటుంది. అసలు నీకు కనలేదు ఆ బిడ్డనని ఆమె చెప్తుంది. ఇంకా అట్లాంటప్పుడు ఎవరు తండ్రి అయితే నీకెందుకు? ఇప్పుడు నువ్వు కాదని నువ్వే చెప్తున్నావు, ఆమె చెప్తుంది, ఇద్దరు చెప్తున్నారు, దేర్ ఇన్స్ ద మ్యాటర్. నీకేంటి అవసరం? నువ్వెళ్ళు కోర్టుకెళ్ళు. నా భార్య నాకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది, ఇంకొకరికి బిడ్డను కనింది కన్నానని చెప్తుంది. మాకు ఇచ్చిన విడాకులు అది సరైన విడాకులు కాదు, అది చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి, ఆమె బైగమీ కిందకు వస్తుంది కాబట్టి ఆమెని ఇప్పుడు సుప్రీంకోర్టు సహజీవనం చేయమంది కానీ ఒక పెళ్లి బంధం రద్దు కాకుండా ఇంకో పెళ్లి బంధంలోకి వెళ్ళమని చెప్పలా. నువ్వు అది బాధ అడగాలి. అది వదిలేసి బిడ్డకి తండ్రి ఎవరని నువ్వెవరు అడుగుతావు? అప్పుడు కోర్టు అడుగుతుంది శాంతిని, ఏమమ్మా ఈ బిడ్డకి తండ్రి ఎవరు చెప్పు.
ఈ బంధం నుంచి నువ్వు బయటికి రాకోకుండా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఏ మన మగాళ్ళని అడగట్లా ఈ విషయంలో? మగాళ్ళకి ఆడాళ్ళకి ఒకటే చట్టం, ఓకే, విడివిడి చట్టాలు లేవు ఇక్కడ. ఆడవాళ్ళకి వేరే విషయాలకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఈ విషయంలో మటుకు హిందూ వివాహ చట్టం ప్రకారం మటుకు బైగమీకి వెళ్తే గనక మగవాడికి ఏ శిక్ష ఉందో ఆడవాళ్ళకి కూడా అదే శిక్ష ఉంది. కానీ మనం కూడా చూడండి, తెలియకుండా తెలియకుండా ఇవి ఎక్కువ మాట్లాడుతున్నాం. అక్కడ జరిగిన అవినీతి గురించి మాట్లాడటంలా, సహజ వనరులు అన్యాక్రాంతం అయిపోయింది మాట్లాడట్లా. మనం కూడా చూడండి, రాజకీయ నాయకులు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన రాష్ట్రానికి మన పేద ప్రజలకి చెందాల్సిన ఆస్తిని వీళ్ళు కొల్లగొడుతుంటే దాని గురించి మాట్లాడట్లా మనం? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం అంటే ఎంత తెలివిగా, ఎంత మోసపూరితంగా మనల్ని అందరినీ మీడియా దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరినీ వాళ్ళు ఎట్లా తప్పుదో పట్టిస్తున్నారో చూడండి. ఇదంతా ఒక గూడుపుట అని దీనిని మనము బహిర్గతం చేయాలి నేను కోరుకుంటున్నా. ఒక భార్య భర్త ఇద్దరు ముగ్గురు పిల్లల గురించి ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడుకోవడం అంటూ జరిగితే దసపల్ల భూముల గురించి మాట్లాడాలి, ఋషికొండ భూముల గురించి మాట్లాడాలి, మాన్సాస్ ట్రస్ట్లో వీళ్ళు ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో ఏమి కంపు చేశారో అది తెలుసుకోవాలి, సింహాచలం భూములు గురించి మాట్లాడుకోవాలి, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ దేవాదాయ ధర్మాదాయ భూముల మీద వీళ్ళ కళ్ళు పడ్డాయో డేగ కళ్ళు పడ్డాయో వాటిని రక్షించుకోవడం ఎట్లా అనే దాని మీద మన అందరి దృష్టి ఉండాలి. ఓకే మ్యామ్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.